नमस्ते आहार प्रियुलंदरिकी स्वागतम देवुडिकी नैवेद्यंगा पेट्टे कदंबम रैस रकरकालुगा चेस्तू उंटारु ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు కందిపప్పు రెండు మూడు సార్లు కడిగి ఒక గంట ముందు నానబెట్టాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. అన్ని కూరగాయలు, పందిచ్చుకుడుగాయలు, చామగడ్డ, మునక్కాయలు, ఉల్లగడ్డ, క్యారెట్, ముల్లంగి, దొండకాయ, ఇంకా టమోటా, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మనకు ఏదైనా కూరగాయలు అందుబాటులో ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక కుక్కర్లో వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని అందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వన్ స్పూను పసుపు, టూ స్పూన్స్ కారం వేసి కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఆ ముక్కలన్నింటినీ మీడియం ఫ్లేమ్ మీద వాడ్చుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్, సరిపోయేంత ఉప్పు వేసుకొని టూ మినిట్స్ పాటు కూరగాయలన్నింటినీ మగ్గనివ్వాలి. తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామికి చేసే ప్రసాదాలలో కదంబం రైస్ కూడా చేస్తారు. అయితే అక్కడ కూరగాయల ముక్కలు ఏమీ వాడరు, ఒక్క పండు గుమ్మడికాయ మాత్రమే వాడతారు. రెండు నిమిషాల తర్వాత చింతపండు నుంచి తీసిన రసంని వాటరు యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన కందిపప్పు రైస్ని కూడా అందులోనే వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఒక స్పూను సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే ఈ సాంబార్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చల్లారాక మూత తీస్తే మనకు ముద్ద ముద్దగా ఈ విధంగా కదంబం రైసు రెడీ అయిపోతుంది. ఈ రైసు పొడి పొడిగా ఉండకూడదు, చల్లారయ్యే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది. అందుకని ఈ విధంగా ఈ కొలతలతో చేసుకుంటే ముద్ద ముద్దగా గుజ్జుగుజ్జుగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనకు కావాలంటే పూర్తిగా నెయ్యిలో అయినా తిరగమాత పెట్టుకోవచ్చు. అలా కాకుండా టూ స్పూన్స్ నెయ్యి, టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే మరీ చెప్పబడిపోకుండా ఉంటుంది. అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి కరివేపాకు, ఇంగువ కూడా హాఫ్ స్పూన్ వేసుకుంటే సాంబార్ రైసు మంచి టేస్ట్తో గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ తిరగమాతనంతా రైస్లో కలిపేసేసుకొని అలాగే కదపకుండా టూ మినిట్స్ ఉంచేసేయాలి. తర్వాత అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే మనకు కదంబం రైస్ రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like, share, subscribe to our channel, Youth of Food.